కామన్ గా వచ్చే క్వశ్చన్, ఎస్పెషలీ ఫ్రమ్ ది యూత్ ఫర్ ష్యూర్. మేము ఎప్పటి నుంచో చాలా లౌడ్ మ్యూజిక్ వింటున్నామే, మా చెవులకి ఏం ప్రాబ్లం లేదు, మా ఇయర్స్ ఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్ అంటారు. సో ఐ వాంట్ టెల్ వన్ థింగ్ టు దెమ్ అండి, మన చెవి లోపల దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ డెలికేట్ అండ్ మైక్రోస్కోపిక్ హెయిర్ సెల్స్ అండి. ఈ హెయిర్ సెల్స్ ఏం చేస్తాయంటే బయట నుంచి వచ్చే సౌండ్ని తీసుకుని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేస్తాయి, సో దట్ అవి బ్రెయిన్కి వెళ్ళి ఒక సౌండ్ వచ్చిందని తెలుస్తుంది అనమాట. సో ఈ హెయిర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లౌడ్ సౌండ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అండ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్స్ వింటూ ఉంటే ఏమవుతుందంటే పర్మనెంట్గా డ్యామేజ్ అనేది మొదలవుతుంది. సో వన్స్ దీస్ హెయిర్ సెల్స్ ఆర్ గాన్, దే ఆర్ గాన్ ఫర్ ఎవర్ అండ్ దే ఆర్ నాట్ గోన్ గ్రో బ్యాక్. ఇయర్స్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో, మైక్రో డ్యామేజెస్ అవుతున్నాయో, అవి ఇమీడియట్గా బయటపడకపోవచ్చు. ఇట్ టేక్ క్వైట్ సమ్ టైమ్, స్లోగా డ్యామేజ్ అయ్యి తర్వాత ఎప్పటికో బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడో 8 ఇయర్స్లో రావాల్సిన హియరింగ్ లాస్ అనేది మీకు 40 ఇయర్స్కో 45 ఇయర్స్కో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ బీ జుడీషియస్ వెన్ యూర్ లిసనింగ్ టు లౌడ్ మ్యూజిక్. డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు టూ లౌడ్ మ్యూజిక్ ఫర్ టూ లాంగ్ డ్యూరేషన్స్.